ప్రస్తుతం డెబిట్ కార్డుల ద్వారా జరుగుతున్న యూపీఐ చెల్లింపులను క్రెడిట్ కార్డులకు కూడా విస్తరించేందుకు ఆర్బీఐ కసరత్తు చేస్తుంది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని క్రెడిట్ కార్డు వినియోగాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే క్రెడిట్ కార్డు ద్వారా జరిపే యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు ఉండాలని బ్యాంకులు వాదిస్తున్నాయి. కొంత భారాన్ని వ్యాపారులపై వేయాలని కోరుతున్నాయి. అందుకు కొన్ని సంస్థలు నిరాకరిస్తుండగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించడానికి ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ యూపీఐ ఖాతాలకు క్రెడిట్ కార్డులను అనుసంధానించేందుకు అనుమతిస్తామని ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది. యూపీఐ ప్లాట్ఫామ్స్ కి క్రెడిట్ కార్డుని అనుసంధానించడం ద్వారా కార్డు స్వైప్ చేయకుండానే చెల్లింపులు చేసేయొచ్చు. కేవలం క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం లేదా మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయొచ్చు. రిజిస్టర్ మొబైల్ కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి లావాదేవీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ఆధారిత యాప్లు ఎంపిక చేసిన బ్యాంకుల డెబిట్ కార్డు చెల్లింపులను అనుమతిస్తున్నాయి. ఇప్పటి వరకు యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఇదే విధానం క్రెడిట్ కార్డులతో చేసే యూపీఐ చెల్లింపులకు కూడా వర్తిస్తుందా అనే అనుమానం ప్రజల్లో తలెత్తింది. అదే జరిగితే క్రెడిట్ ప్రొడక్ట్ అయిన క్రెడిట్ కార్డుపై వచ్చే లాభాలపై ప్రభావం పడుతుందని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనికోసం ప్రత్యేక కమర్షియల్ మోడల్ రూపొందించాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐతో ఇటీవల బ్యాంకులు సుదీర్ఘ చర్చలు జరిపాయి. ఎట్టకేలకు ఇరు వర్గాల మధ్య ఓ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. క్రెడిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై వ్యాపారులు 2% మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఎన్సీపీఐ నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో 1.5% కార్డు జారీ సంస్థలకు వెళ్లనుండగా మిగిలిన 0.5% ఛార్జీ పాయింట్ ఆఫ్ సేల్ సదుపాయం కల్పిస్తున్న పేటీఎం, ఎం స్వైప్ వంటి సంస్థలకు వెళ్లనుంది. వార్షిక టర్న్ ఓవర్ 20 లక్షల రూపాయల వరకు మాత్రమే ఉన్న వ్యాపార కేంద్రాల వద్ద 2000 నుంచి 5000 విలువ చేసే లావాదేవీలకు మాత్రం ఎలాంటి ఎండిఆర్ ఉండదు. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ఆర్బీఐకి పంపనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 3వ వారం నుంచి యూపీఐ క్రెడిట్ కార్డు చెల్లింపులు ప్రారంభం కావచ్చునని అంచనా వేశారు. ప్రస్తుతం యూపీఐకి అనుసంధానం చేసిన డెబిట్ కార్డు చెల్లింపులు కొనసాగుతున్నాయి. ఇందులో 2000 రూపాయలు విలువ చేసే లావాదేవీల వరకు ఉచితంగా అందిస్తున్నారు. ఎలాంటి ఎండిఆర్ విధించడం లేదు. క్రెడిట్ కార్డు యూపీఐ చెల్లింపులను మాత్రం భిన్నంగా చూడాల్సి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు వాదిస్తున్నాయి. ఎందుకంటే క్రెడిట్ కార్డు చెల్లింపులను 45 రోజుల పాటు వడ్డీ రహిత రుణంగా భావించాలి. మరి తమ రుణం ద్వారా లబ్ధి పొందుతున్న వ్యాపారులు ఛార్జీలు చెల్లించడం న్యాయమేనని బ్యాంకులు వాదిస్తున్నాయి. లేదంటే క్రెడిట్ కార్డు వ్యాపారం దెబ్బతింటుందని వివరిస్తున్నాయి. ప్రస్తుతం పెద్ద పెద్ద సంస్థలు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే అనుమతిస్తున్నాయి. చిన్న చిన్న దుకాణాలు, సంస్థలు మాత్రం క్రెడిట్ కార్డు చెల్లింపులపై 2% వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు క్రెడిట్ కార్డులను అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో యూపీఐ క్రెడిట్ కార్డు చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయాలని బ్యాంకులు కోరుతుండగా చిన్న దుకాణాలు, సంస్థలు ఆ చెల్లింపులను అంగీకరిస్తాయో లేదో చూడాలి. ఇందుకు ఆర్బీఐ ప్రత్యేకంగా ఏవైనా ఆదేశాలు జారీ చేస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.